రైట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నేను మీ జాన్ రెడ్డి తీగల. మరి తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి టెట్ ఫలితాలలో తెలంగాణ చెందినటువంటి అభ్యర్థి నిజామాబాద్ చెందినటువంటి దత్తాత్రి 131 మార్కులతో స్టేట్ 3వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. వాస్తవంగా చూస్తే ఇది తెలంగాణ ఫస్ట్ ర్యాంక్, ఎందుకంటే మిగిలినటువంటి ర్యాంకర్లంతా కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన వారే. తెలంగాణ అభ్యర్థుల్లో చూస్తే మాత్రం మరి అంత కఠినంగా ఉన్నటువంటి పేపర్లలో కూడా 150 కి 131 మార్కులు సాధించి ప్రజెంట్ తెలంగాణలో ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. గత 2000 టీఆర్టీలో చిన్నపాటి తప్పిదం వల్ల దగ్గరికి వచ్చి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నటువంటి దత్తాత్రి అదే అంకిత భావంతో ఈ 4-5 సంవత్సరాలు కూడా డిఎస్సి తన ప్రిపరేషన్ ని కొనసాగిస్తూ ఎక్కడా అలసత్యం ప్రదర్శించకుండా సరైన గైడెన్స్ తో సరైన ప్రామాణిక పుస్తకాలతో ఈ యొక్క ఎగ్జామ్ రాసి మరి తెలంగాణలో ఉన్న అనేక మంది ఛాత్రోపాధ్యాయ మిత్రులకు నేడు ఆదర్శంగా నిలిచాడు. ఈ రోజు మన యొక్క ముఖాముఖిలో ఈ దత్తాత్రి స్టేట్ ర్యాంకర్ యొక్క దత్తాత్రి యొక్క జీవిత అనుభవాలు ఏంటి, ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడు, ప్రామాణికంగా ఏ పుస్తకాలు తీసుకున్నటువంటి అంశాన్ని ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ లైవ్ సెషన్ ద్వారా డిస్కస్ చేద్దాం. దత్తాత్రి గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీకు టీజేఆర్ స్టడీస్ నుంచి అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఛాత్రోపాధ్యాయ మిత్రుల నుంచి నీకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ఇదే అంకిత భావంతో ఇదే ర్యాంక్ తో రేపు వచ్చే డిఎస్సిలో రాష్ట్ర ర్యాంకు రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం, మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాం. ముందు దత్తాత్రి పరిచయం ఏంది, మీ నేపథ్యం ఏంది, మీ యొక్క స్వస్థలం ఏంది, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది అనేది మా శ్రోతల కోసం. సార్ నా పేరు దత్తాత్రి సార్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కోటగిరి మండల్ సార్. ఎడ్యుకేషన్ 10th వరకు కోటగిరి మండలంలో జరిగింది సార్. ఇంటర్ బోధనలో జరిగింది సార్. ఆదిలాబాద్లో డిఎడ్ చేశాను సార్. గవర్నమెంట్ డైట్ ఓకే. అవును సార్. 2017లో ఎగ్జామ్ రాశాను సార్. అప్పుడు ఒక 5 మార్క్స్తో పోయింది సార్. ఓకే. దానివల్ల ఇక ఒక దానికోసం మళ్ళీ ఎప్పుడు పడుతుంది అని ఎదురు చూసిన సార్. ఓకే. అంటే అప్పుడు కోచింగ్ వెళ్ళాను సార్, కోచింగ్ వెళ్ళాను. కాకపోతే ఓన్లీ మెటీరియల్ చదవడం వల్ల, కోచింగ్ మెటీరియల్ చదవడం వల్ల కొద్దిగా అవగాహన లోపంతో మార్క్స్ తగ్గినాయి సార్. రాశాను సార్, మళ్ళీ రాశాను సార్. ఫస్ట్ టెట్ లో 106 వచ్చినాయి సార్. మళ్ళీ సెకండ్ టెట్ రాసినప్పుడు 2017 లో 107 వచ్చినాయి సార్. 1 మార్క్ పెరిగింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ టెట్ లో 112 వచ్చినాయి సార్. 2 మంత్స్ మాత్రమే చదివిన. దాని తర్వాత ఇప్పుడు ఆ టెట్ నుంచి కంపల్సరీ డిఎస్సి వేసాడనే ఉద్దేశంతో కంటిన్యూ ఉన్నా సార్. ఓన్లీ అకాడమిక్స్ మాత్రమే ప్రిపేర్ అవుతూ ఊర్లోనే ఒక రూమ్ తీసుకొని కంటిన్యూ ప్రిపరేషన్ లో ఉన్నా సార్. దత్తాత్రి మరొక ప్రశ్న, నువ్వు 2016, 2017, 2022, 2023 నాలుగు టెట్లు రాసినావు. ఏ టెట్ లో కూడా నీకు 100 కన్నా తక్కువ స్కోర్లు, అన్ని 100 పైన స్కోరే ఉంది. మరి 16, 17 టెట్ లో 100 మార్కులు సాధించిన నువ్వు 17 టీఆర్టీ లో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, ఎందుకు ఆ డిఎస్సిని మిస్ చేసుకున్నావు? సరే సరిగా అవగాహన లోపం సార్ అది. అంటే ఓన్లీ నేను కోచింగ్ మెటీరియల్ పైనే డిపెండ్ అవడం అదొకటి సార్. అదొకటి టెక్స్ట్ బుక్స్ ని పూర్తిగా వదిలేయడం. అక్కడ బుక్స్ ఎక్కువ చదవాలి సార్, ఓన్లీ 5th వరకు చదివి మిగతా మొత్తం కోచింగ్ సెంటర్ల పైన, కోచింగ్ అదే బుక్స్ పైన డిపెండ్ అయ్యాను సార్. దానివల్ల కొద్దిగా మార్క్స్ బాగా తగ్గినాయి సార్. ఎన్ని మార్కులతో ఇక దాని తర్వాత 5 మార్క్స్ సార్, 70కి కట్ ఆఫ్ అయిపోయింది సార్. అప్పుడు మా డిస్ట్రిక్ట్ లో ఇప్పుడున్న పోస్టులే ఉండే సార్. అప్పుడు 32 ఉండే సార్. ఇప్పుడు 27 ఉన్నాయి సార్. అంతే డిఫరెన్స్. కాకపోతే అప్పుడు వేరే డిస్ట్రిక్ట్ లో ఎక్కువ ఉండడం వల్ల ఆత్మన్యూనత భావం కూడా కొద్దిగా అది కూడా వచ్చింది సార్. దానివల్ల ప్రిపరేషన్ లో లోపం జరిగింది కొద్దిగా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెగిటివ్ ఫీలింగ్ తో కొద్దిగా వెనుకబడ్డాను సార్. ఓకే దత్తాత్రి, 2017 టీఆర్టీ మిస్ అయిన తర్వాత ప్రిపరేషన్ అట్నే ఉన్నావా, ఏమైనా నిరాశ నిస్పృహ ఎందుకు ఇలా అయిందని ఏమైనా ఆలోచనలో పడి పక్క సైడ్ ఏమైనా స్టడీ పక్క పెట్టి ఏమైనా బయటకు వెళ్ళావా?
సార్ అయ్యా 2 ఇయర్స్ స్కూల్లో చెప్పాను సార్, ప్రైవేట్ స్కూల్లో చెప్పాను. తర్వాత ఏది ప్రైమరీ ప్రైవేట్ క్లాసే? స్కూల్లో చెప్పిన సార్, ప్రైమరీ క్లాస్కే? 7th వరకు చెప్పిన సార్ సబ్జెక్ట్? సబ్జెక్ట్ మ్యాథ్స్ సార్. మ్యాథ్స్? నువ్వు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్? అవును సార్, ఎంపీసీ. ఇంటర్మీడియట్ ఎంపీసీ, రైట్. 2022లో టెట్ రాసినావు, ఆ టెట్లో నీకు మార్క్స్ వచ్చినాయి అప్పుడు 106 వచ్చినాయి సార్, 106 వచ్చినాయి. 107 సెకండ్ టెట్. సెకండ్ టెట్లు వచ్చినాయి. ఇప్పుడు 2022 టెట్ కా నుంచి 23 టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి పడితేనే కంటిన్యూ ప్రిపరేషన్ లో ఉన్నావు, ఇక అన్ని ప్రైవేట్ స్కూల్ పనిచేసి ఊళ్ళో ఒక రూమ్ తీసుకొని ఇక ఇలాంటి ఏమి వద్దు అని చెప్పి ఎందుకు నువ్వు అవును కోచింగ్ సార్. వద్దనుకున్నావు? ఇక ఊళ్ళోనే ఉండాలి, బుక్స్ చదవాలని ఎప్పుడు నీకు మోక్షం కలిగింది? అంటే కోచింగ్ సెంటర్ లో అంటే ఫస్ట్ మన సబ్జెక్ట్ తెలుసుకోవడం కోసం కోచింగ్ సెంటర్ జాయిన్ అయినాం సార్. ఓకే, సబ్జెక్ట్ తెలుసుకున్నాం, అక్కడ ఎలా ఉంటుంది ప్రిపరేషన్ అనేది, మన కాంపిటీషన్ ఎలా ఉంటుంది అదొకటి అర్థమైంది సార్. ఆల్రెడీ ఒకసారి కోచింగ్ తీసుకున్నాం, ఎలా అంటే కాంపిటీషన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా సార్. తెలుసుకోవడం వల్ల ఎక్కడ ఉన్నా సరే మనం చదవాలి అనే ఉద్దేశంతో అవగాహనతో ఇక ఇక్కడనే రూమ్ తీసుకున్నాం సార్. ఇక్కడ నీ మాటలు కూడా అర్థమైంది దత్తాత్రి, బేసిక్ కోసం కోచింగ్ తప్పనిసరి. అంటే మనకి ఏ మాత్రం బేసిక్ అవును సార్, లేనప్పుడు ఖచ్చితంగా బేసిక్ కోసం అయితే మనం శిక్షణ తీసుకోవాలి. బేసిక్ అవును తర్వాత సార్, నీకు 2017 టీఆర్టీ తర్వాత ఒక అర్థమైంది ఏంటి అంటే, పాఠ్య పుస్తకాలు పూర్తిగా చదివితే తప్ప డిఎస్సి జాబ్ సాధించలేము. లైన్ టు లైన్ ఎక్కడ ఉన్నా కూడా అప్ టు 10th క్లాస్ వరకు మనం లైన్ టు లైన్ చదివితే తప్ప జాబ్ అనేది కష్టము అనే భావన కలిగింది. దానికి నువ్వు అవును సార్, ఇన్స్టిట్యూట్ లోకి రాకుండా స్టడీ హాల్ లో పోకుండా కేవలం ఊళ్ళోనే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంట్లో ఉంటే అమ్మ నాన్న ఏమైనా కొంచెం ఇంట్లో డిస్టర్బ్ అయ్యదనే ఉద్దేశంతో ఒక రూమ్ తీసుకొని చదవడం అనేది గొప్ప మంచి ఆలోచన. ఇది చాలా మందికి కూడా రావాలి. ఇంకా వీలుంటే ఆ రూమ్ లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నా కూడా డిస్కస్ చేసుకుంటూ చదివితే ఇంకా బాగుంటుంది. రైట్, దత్తాత్రి మీ నాన్నగారు ఏం చేస్తారు? వ్యవసాయదారుడు సార్, వ్యవసాయం చేస్తాం. మాకు వ్యవసాయ కుటుంబంలో 4 ఎకర్స్ ఉంది సార్. వ్యవసాయ అవును సార, కుటుంబంలోనే మా అన్న మా అందరు వ్యవసాయమే సార్? వ్యవసాయం చేసుకుంటూనే ఉండే పెద్ద కుటుంబమే. అవును సార. ఇక అంటే ఈ 2 ఇయర్స్ స్కూల్ చెప్పిన సార్, మిగతాదంతా మాకు ట్రాక్టర్ ఉంది సార్. ట్రాక్టర్ అంటే ట్రాక్టర్ వర్క్, పొలం వర్క్ ఆ పని కూడా చేసుకుంటున్నాం సార్? చేసావు, వ్యవసాయ పనుల్లో కూడా పాలు పంచుకున్నావు. అవును సార. ఇక లాస్ట్ ఇయర్ టెట్ పడ్డది కదా సార్, 2 మంత్స్ అకాడమిక్ బుక్స్ గట్టిగా చదివినాం సార్. గట్టే చదివి మంచి స్కోర్ వచ్చింది, దాదాపు అందులో నుంచి 100% సార్, 100% అందులో నుంచి కవర్ అయినాయి. కవర్ అయ్యి అక్కడ నుంచి అర్థమైంది, ఓన్లీ ప్రైవేట్ అంటే కోచింగ్ సెంటర్ బుక్స్ తీసుకుంటే ఓన్లీ క్వాలిఫై మాత్రమే అవుతాం, మనకి హై స్కోర్ రావాలంటే అకాడమిక్ బుక్స్ చదివితేనే హై స్కోర్ వస్తుందనే ఉద్దేశంతో అక్కడ నుంచి అకాడమిక్ బుక్స్ చదివిస్తా, చిన్న చిన్న పనులు చేసుకుంటా ఇంటి దగ్గర, కంటిన్యూ ప్రిపరేషన్ లో ఉన్నా సార్ ఇప్పటి వరకు. రైట్, ఈ యొక్క ప్రిపరేషన్ లో ఏమైనా మోడల్ ఎగ్జామ్స్ రాసావా? మోడల్ ఎగ్జామ్స్ అంటే మీరు 80 డేస్ ప్లాన్ ఇచ్చారు కదా సార్ అవును, టెక్స్ట్ బుక్స్ ప్రకారం, అది కంప్లీట్ చేశాను సార్. మీ పిఐ కోర్స్ కానీ డే అదే వీక్లీ ఎగ్జామ్ డైలీ ఎగ్జామ్స్ పెట్టారు సార్ మీరు, 80 డేస్ ప్లాన్ అది కంప్లీట్ చేశాను సార్. అయితే ఇక్కడ మనం 80 డేస్ ప్లాన్ పెడతానికి కూడా మీలాంటి వాళ్ళని ఉద్దేశించి, అంటే మనం పెట్టిన బిట్ ఎగ్జామ్ లో వస్తానికి కాదు, ఆ ఎగ్జామ్ కోసమైనా ఆ టెక్స్ట్ రోజు ఆ బుక్స్ పుస్తకాలు చదవడం చదువుతాడు అనే జరిగింది సార్. ఉద్దేశం. మన ప్రధాన ఉద్దేశం కూడా టెక్స్ట్ బుక్స్ పిల్లల చేత చదివించాలి. కానీ ఉద్దేశంతో 8 డేస్ ప్లాన్ తీసుకొచ్చాం, అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చింది. ఆ యొక్క పిల్లల్లో మొత్తం మీద మనం చదివించగలిగినాం, అంటే మన బిట్స్ ఎగ్జామ్ లో వస్తానికి గ్యారంటీ లేదు, కానీ పిల్లల్లో టెక్స్ట్ బుక్స్ వైపు మళ్లించి చదివించగలిగాం. దాదాపు మనకు 450 పైన మంది ఇప్పుడు 100 మార్క్స్ ఎక్కువ సాధించారు మీ యొక్క 80 డేస్ ప్లాన్ లో ఉన్నవారు. అంటే ఇది మన ఖచ్చితంగా విజయమే. ఎప్పుడు కూడా ఏ బిట్ ప్రాక్టీస్ చేసినా కూడా ఖచ్చితంగా అకాడమిక్ బుక్ లో పాఠం పేజీ కా నుంచి ప్రాజెక్టు వరకు దాకా ప్రతి లైన్ కూడా ఎగ్జామ్ లో ఇంపార్టెంటే, అప్ టు 2nd క్లాస్ టు 10th క్లాస్ వరకు. అయితే ఒక చిన్న మాట్లాడుతా దత్తాత్రి, ఇది కొంచెం కఠినమైన ప్రశ్న. 2022 టో టెట్ తో పోల్చుకుంటే 23 టెట్ పేపర్ ఈజీ ఉందా, హార్డ్ ఉందా? చాలా ఈజీగా ఉంది సార్. మరి ఎందుకు రిజల్ట్ తగ్గింది? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అనేక నోటిఫికేషన్లు వచ్చినాయి కదా సార్, మొన్ననే గ్రూప్ 4 అయిపోయింది సార్, జూలై 1 వరకు వాళ్ళు ప్రిపరేషన్ లో ఉన్నారు. చాలా మంది డిగ్రీ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రిపరేషన్ లో ఉండడం, వెంట వెంటనే నోటిఫికేషన్లు, మళ్ళీ గురుకులం ఉండడం, మిగతా నోటిఫికేషన్ల చదవడం వల్ల దీనిపైన ఫోకస్ తగ్గింది సార్. అది మెయిన్ రీజన్ అనుకుంటున్నా సార్ నేనైతే, ఎందుకంటే ఈ పేపర్ కి క్వాలిఫై కావడం చాలా ఇది సార్ అందరికి. తగ్గింది రిజల్ట్ పైన సార్, 32.64 అవును సార్, వస్తే ఇప్పుడు 37 సుమారు వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం అవును చెప్తాను, సార్. 2022 టెట్ రాసిన తర్వాత మీలాంటి టెట్ క్వాలిఫైడ్ అయి మంచి మార్కులు వచ్చిన విద్యార్థులంతా డిఎస్సి కోసమే చదువుతారు కదా,
అవును సార్, ఆ టీఎస్సీ లో ఉన్న ప్రిపరేషన్ 100కు 100% టెట్ లో రేపు అవసరం, నిన్న అవసరం వచ్చింది కదా. అవును సార్, కంపల్సరీ, ఎందుకంటే అదే సిలబస్ కదా. ఏమనుకుంటావు నీ 7 సంవత్సరాల ఈ జర్నీలో నీకు ఏమనిపిస్తుంది అసలు? ఎందుకు పిల్లలు చదవడంలో ఇబ్బంది ఉన్నదా, వాళ్ళు ఎంచుకునే మార్గంలో ఇబ్బంది ఉందా, గైడెన్స్ లో ఇబ్బంది పడుతున్నారా, లేదా ఏం లేవు అసలు టెట్ ఎందుకు ఇప్పుడు డిఎస్సీ పోస్టులు లేవని ఒక నిరాశతో రాయలేకపోయారా? ఫస్ట్ అయితే టెక్స్ట్ బుక్స్ చదవకపోవడమే సార్, ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ క్షుణ్ణంగా చదవకపోవడం, అంటే ప్రిపరేషన్ లో కంటిన్యూ ఉండకపోవడం అదే గ్యాప్ సార్, రావడం. పోస్ట్ గ్యాప్ రావడం సార్, ఎందుకంటే పడతది పడది చాలా నేటివ్ మా ఊర్లోనే సార్, చాలా మంది పడది పడది వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా డిఎస్సీ అయినా కానీ ఒక నెగిటివ్ ఫీలింగ్, ఇప్పుడు వేస్తాడా ఇప్పట్లో వేస్తాడా, ఎవరి మాట అయినా సార్, మా రిలేషన్ లో కానీ ఎవరి మాట అయినా ఒక వైఫై లాగా ఇదే మా చుట్టూ ఇదే తిరిగింది సార్, అయినా మీరు అప్పుడప్పుడు వీడియోల వల్ల చూస్తుండడం వల్ల నేను కంటిన్యూ ప్రిపరేషన్ లో చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉండగలిగిన సార్, ఈ రాష్ట్రం మొత్తం వాళ్ళకి అయితే ఉంటుంది, ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం మొత్తం వాళ్ళు నేను ఒక్కనే ఎలక్షన్ ముందు డిఎస్సి పక్కా ఉంటుంది, మీరు నిరాశ పడకండి, 100% ఉంటుంది ఈ మాట. 94 నుంచి నేను వింటున్న పిల్లలు ఎక్కువరు సారు తక్కువరు, అది ఏం పట్టించుకోకండి, ఎలక్షన్ ముందు ఈ గవర్నమెంట్ తప్పనిసరిగా డిఎస్సి వేస్తుందని చెప్పాం. కానీ దురదృష్టం ఏంటంటే పోస్టుల సంఖ్య తక్కువ వేశారు, మనం 13,070 పోస్టులు ఆశించాం. నెగిటివ్ ఫీలింగ్. మరి ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు అట్టి పెంచుతారేమో చూద్దాం. కానీ ఆ యొక్క నమ్మకంతో ఉన్న నువ్వు మంచి మార్కులు సాధించగలిగా. లాస్ట్ గా దత్తాత్రి, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ లు అంటే రేపు డిఎస్సి కానీ భవిష్యత్తులో టెట్ కు వచ్చే వాళ్ళకి కానీ నువ్వు ఇచ్చే అడ్వైజ్ ఏంది, అంటే ఎలా చదివితే లక్ష్యాన్ని చేరుకోగలరు? సార్ చాలా మంది సిలబస్ చూసి భయపడుతున్నారు సార్, అయితే నేనేమంటాను సిలబస్ లో ఉన్న ప్రతి టాపిక్ 9th 10th లా ఎక్కడైతే ఉందో అది పర్ఫెక్ట్ అవుతూ ప్రిపరేషన్ కొనసాగిస్తే సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను సార్, ఇంకో మాట, అకాడమిక్ బుక్స్ చదవాలి సార్. ఇక అయితే సిలబస్ చూసి పిల్లలు భయపడుతున్నారు, ఈ టాపిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని. దానికి లాజిక్ గా నేను ఏం చెప్తానంటే, మీ సిలబస్ తో పక్కన పెట్టండి, కంటెంట్ మీద 1 to 10th క్లాస్ వరకు లైన్ టు లైన్ చదవండి చెప్తా, అది సరిపోద్దా? ఇప్పటికి 4 టెట్ రాస్తారు, సరిపోతా సార్? బయటకు అవును వెళ్ళే సార్, ఎగ్జామ్ అవును, బయటకు మ్యాథ్స్, వెళ్ళరు. అవును సార్, అవును, నేను 2017 లో అదే మిస్టేక్ అయింది సార్, నేను సిలబస్ చూసి అంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు అంటే వేరే బుక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల సిలబస్ ప్రకారం కొద్దిగా పక్కదారి పట్టింది సార్ నా ప్రిపరేషన్, అప్పుడు అకాడమిక్ ఆ వాడు అడిగింది టాపర్ లో ఉంది, టాపర్లా లేకపోయినా సార్ జాబ్ అదే పక్కా వచ్చే వచ్చు అవకాశం ఉండే సార్, వచ్చేది ఎందుకు కంటెంట్ వచ్చే అవకాశం ఉండే, పోయింది, కంటెంట్ ఉండే కదా లాస్ట్ ఇయర్. అవును సార్, వాడు మొత్తం టెక్స్ట్ బుక్ నుంచి రావడం వల్ల వెనుకకైనా సార్, అది ఇది కొద్దిగా చూస్ చేసుకోవడంలో కన్ఫ్యూజన్ ఏర్పడ్డది సార్, అది చదవడం వల్ల. అతను ఎప్పుడు కూడా మనం బాగా చూడవలసింది ఏంటి అంటే, కింద సిలబస్ టాపిక్లు ఏమున్నా కూడా ముందు ఒక వాక్యం రాస్తాడు, ప్రజెంట్ తెలంగాణ స్టేట్ టెక్స్ట్ బుక్ ఆధారంగానే సిలబస్ అనేది రూపకల్పన చేయబడుతుంది, డిప్లొమా ఎడ్యుకేషన్ ప్రజెంట్ డిఈడి అకాడమిక్ పుస్తకం ఆధారంగా రాస్తాడు. ఆ ఒక్క మాట చాలు మనకు, ఎందుకంటే స్కూల్ బుక్స్ ఎగ్జామినర్ దాటిపోడు అంటానికి. కిందకు వస్తారకే సబ్ అవును టాపిక్ సార్, చూసి ఏం చేస్తారంటే, ఈ సబ్ టాపిక్ అనేది ఈ బుక్ లో లేదు కదా, ఇది ప్రైవేట్ మెటీరియల్ లో కానీ ఇతర ఇంటర్నెట్ లో కానీ సేకరిద్దాం అని చెప్పి ఏం చేస్తారంటే, వీళ్ళు తల్లిపాలు లాంటి బుక్ ను పక్కన పెట్టి ఆ బుక్స్ వైపు పోతారు. కానీ ఎగ్జామినర్ ఎప్పుడు కూడా టెస్ట్ బుక్ దాటి మ్యాథ్ 2002 డిఎస్సి కానీ ఇప్పుడు ఎక్కడ వెళ్ళడు, టెస్ట్ బుక్కే ప్రామాణికం, ఎందుకంటే మీరు పోయి బోధించేది కూడా అదే. కాబట్టి నువ్వు ఆసారి టెస్ట్ బుక్ చదివితే జాబ్ వచ్చేది, ఏదేమైనా కూడా ఒక ఓటమి మరో విజయానికి పునాది అవుతుంది. కాబట్టి ఈసారి నువ్వు ఒక రోమ్ తీసుకొని చదివావు చూడు, ఇది చాలా మంది నిరుద్యోగులకు రావాలి ఈ ఆలోచన, ఎందుకంటే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిపాటి పేరెంట్స్ యొక్క ఇబ్బంది కూడా వాళ్ళ మాటలు అంటే వాళ్ళు పడే బాధ కూడా మన మానసికంగా ఇబ్బంది పెడుతుంది, మనం వాళ్ళ మాటలంటారకే కొంచెం కుంగిపోతాం, ఇంకెన్ని రోజులు చదవాలి, వీళ్ళ మీద ఆధారపడ రూమ్ అవును లో సార్, ఉండడం వల్ల చాలా ఏమవుతుంది, మాటలు ఎదుర్కొన్నాను సార్, వాతావరణం చేంజ్ అవుతుంది, ఆ ఎన్విరాన్మెంటల్ చేంజ్ అవుతుంది సార. చదువుదాంలే, ఊళ్ళో అందుబాటులో ఉన్న రెండోది ఏంటంటే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఊళ్ళో రోజు తీసుకోవడం వల్ల, బయటకు వచ్చి హాస్టల్ ఫుడ్ తినడం కన్నా ఇంట్లో అమ్మ ఫుడ్ తిని చదువుకోవడం వల్ల హెల్త్ కూడా బాగుంటుంది, నెక్స్ట్ మనకు ఖర్చు కూడా బాగా తగ్గుతుంది, హాస్టల్లో ఉండి ఇబ్బంది ఆ అవును పరిసరాలకు సార్, అవును కష్ట తగ్గుతూ ఉంటుంది. మరి ఈ ఆలోచన నీకు ఎలా వచ్చిందో దత్తాత్రేయ గారు, అద్భుతమైన వాళ్ళ ఆలోచన, ఇలాంటి చాలా మంది నిరుద్యోగ మిత్రులకు రావాలి. నెక్స్ట్ ఉన్న సమయాన్ని రోజు ఎన్ని గంటలు చదివే వాళ్ళు, ఎన్ని ఆ సమయాన్ని ఎలా నువ్వు ప్రిపేర్ చేసుకున్నావు, అంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నావు నీ సమయాన్ని? సార్ ఫస్ట్ ఆలోచన అనేది రూమ్ లో చదవడం అనేది, నేను ఆల్రెడీ కోచింగ్ సెంటర్ వెళ్ళి వచ్చాను కాబట్టి బయట ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, కాంపిటీషన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు సార్, మళ్ళా డిఎస్సి రాసినాం సార్, 2 టెట్లు రాసినాం, ఎలాంటి అలాంటి అనుభవం అంటే ఏం చదవాలి ఏం చదవకూడదు అదొకటి అనుభవం అయింది సార్, మనకు కావాల్సింది ఫస్ట్ అకాడమిక్ బుక్స్ అది ముందు సేకరించుకున్నా సార్, సేకరించుకొని ఎలా చదవాలి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి
ఆ డిఎడ్ ఓన్లీ మెథడాలజీ చదవాలి, బయటకి వెళ్ళాడు, కాన్సెప్ట్ అడుగుతాడు కాబట్టి ఇలాంటి స్ట్రాటజీతోని రూమ్ ఎంచుకున్నాం సార్. ఇక్కడ ఉండాలి, ఫస్ట్ అనుభవం ఉంది సార్ మనకి, ఎక్కడ వెళ్ళినా చదవాలి మనం, ఎక్కడ ఉన్నా చదవడమే మన టార్గెట్, అది ఇక్కడ ఉంటేంది ఎక్కడ ఉంటేంది. కాబట్టి మనకి 1 ఇయర్ ఎప్పుడు వేస్తాడో తెలియదు, టెట్ నుంచి ఎలక్షన్ ముంగట అంటే 1 ఇయర్ దాటిపోతుంది. కాబట్టి 1 ఇయర్ ఉండాలంటే మనకు చాలా ఖర్చు వస్తుంది సార్. ఆ ఇబ్బంది వల్ల ఇక్కడ ఊర్లోనే ఒక మంచి రూమ్ సెలెక్ట్ చేసుకొని నేను ఇంకొక అబ్బాయి ఇద్దరం ఉండి చదువుకుంటున్నాం సార్. అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి? ఆయనకి 90 వచ్చినాయి సార్, పేపర్ 2 సోషల్. ఓకే, పేపర్ టాప్ 90 అంటే మంచి స్కోర్ వచ్చినాయి, అట్లా కూడా మంచి స్కోర్ చేశాడు. దత్తాత్రి ఎప్పుడన్నా బాధ అనిపించలేదా? 2017 నుంచి 5 ఏళ్ళు ఇంటికాడ పేరెంట్స్ ఉన్నారు, ఇప్పుడు పడతాదో తెలియదు డిఎస్సి, టెట్ ఎప్పుడు వస్తాదో, వయసు అయిపోతుంది, ఇంటికాడ చూసేవాళ్ళు బంధువులు ఇంక ఎన్రోల్ చదువుతావురా, డిఎస్సి వేస్తారా, ఈ నెగిటివ్ వార్తలు పేపర్లో రావడం, సోషల్ మీడియాలో రావడం, వాటి వల్ల ఎప్పుడన్నా బాధ అనిపించలేదా? అనిపించింది సార్, చాలా మంది చాలా మాటలు అన్నారు సార్, ఇవాళ మనకు టైం వచ్చిన దాకా వెయిట్ చేద్దాం అనేసి ఇన్ని రోజులు ఇని అన్నట్టు ఉన్నాను సార్. ఆ మాటలు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడింది సార్, ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అయినా వేరేది లేదా, మన వ్యవసాయం లేదా, ఇలా చాలా మంది అన్నారు సార్. కాకపోతే ఈ జాబ్ కోసం వెయిట్ చేసి గట్టిగా పోరాడి ఏదైతే అది తేల్చుకుందాం అనేసి వెయిట్ చేసిన సార్ ఇక. అందుకే ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉంటే బాగుండేదని 2 ఇయర్స్ చేసిన సార్. కొద్దిగా ప్రెజర్ ఉండు ఇట్లా, అది 8 అవర్స్ ప్రైవేట్ స్కూల్, 8-9 అవర్స్ అక్కడ వర్క్ చేయడం, అదే 8-9 అవర్స్ 10 అవర్స్ మనం చదువుకుంటే గవర్నమెంట్ జాబ్ వేస్తుంది కదా, అదొక ఉద్దేశం. దానివల్ల అదొక అనుభవం వచ్చింది సార్, అదే కష్టపడేదో చదువుకుంటే మనకు కంపల్సరీ జాబ్ వస్తుంది కదా, ఆ ఉద్దేశం ఒకటి సార్. ఇంకోటి మా నాన్న ఇప్పుడు ఈ వయసులో, ఈ వయసు వచ్చిన తర్వాత ఈ వయసు వరకు కూడా మా నాన్న పొలం పని చేస్తూనే ఉన్నాడు సార్. అంటే మనం పొలం పనిలో దిగితే ఏ వయసు వరకైనా చేయాల్సి వస్తుంది, దాని గురించి మనం బయటపడాలి సార్, రైతుకు రెస్ట్ అనేది ఉండదు కదా, రెస్ట్ ఉండదు సార్. అందుకే కొద్దిగా బయటపడాలి, మా వాళ్ళకి రిలీఫ్ కావాలి సార్ దాని నుంచి, అదొకటి ఉద్దేశం సార్. దత్తాత్రేయ కొద్దిగా ఆర్థిక ఇబ్బంది ఉండడం వల్ల కూడా నీ యొక్క ఇంటర్వ్యూ తర్వాత నాకు అర్థమైంది ఏంటి తెలుసా, ఖచ్చితంగా డెట్ కానీ డిఎస్సిలు కానీ విజయం కావాలంటే తప్పనిసరిగా ఒక దీర్ఘదర్శ ప్రణాళిక ఉండాలి. స్వల్పకాలికంలో ఒక 1 నెల రోజులు చదువుతా, 2 నెలల్లో చదువుతా, పెట్టుబడగానే బుక్ తీస్తా, ఆ బుక్ చదివి ఏదో ఒక మెటీరియల్ చదువుకొని పోతా అంటే మాత్రం ఈ హెవీ కాంపిటీషన్ లో సక్సెస్ అనేది కాదు. కానీ నీలో ఒక మంచి నచ్చిన గురువు తెలుసా నాకు, 2017 టీఆర్టీ రాసి ఆ టీఆర్టీలో నువ్వు ఎక్కడ తప్పు చేశావో దాన్ని నువ్వు రెక్టిఫై చేసుకున్నావు, అంటే నువ్వు ఎక్కడ ఇబ్బంది పడ్డావు ఆ జాబ్ మిస్ అయితానికి నీ అన్ని. ఒక విషయం ఎప్పుడు మనం చెప్తాము, ఒక వ్యక్తి ఎక్కడ తప్పు చేస్తున్నాడో, ఎక్కడ వీక్నెస్ ఉన్నాడో ఆ వ్యక్తికి తప్ప నాకు నాలాంటి వ్యక్తికి తెలియదు, సెకండ్ వ్యక్తికి ఎప్పుడు తెలియదు, ఆ వ్యక్తికే తెలుసు ఆ ఎగ్జామ్ లో ఎక్కడెక్కడ తప్పులు చేశాడని. సమాజం మీద, గవర్నమెంట్ మీద పేపర్ తప్పు ఉంది, సమయం లేదని నిందేయొచ్చు, విస్థాపనం చేయొచ్చు తప్పలేదు, ప్రక్షేపణం చేయొచ్చు తప్పలేదు, కానీ అతనికి తెలుసు అంటే ఎక్కడ నేను మిస్ అవుతున్నాను, ఈ ఉద్యోగం ఎక్కడ నా ఫ్రెండ్కు జాబ్ వచ్చి నాకు రాలేదంటే నేను ఎక్కడ ఈ నా ప్రిపరేషన్ లో లోపం ఉందనే అంశం అబ్బాయి తెలుసు. అది నువ్వు 2017లో కొత్త టెక్స్ట్ బుక్ చదవకుండా ఆ మిత్ర మెటీరియల్ చదవడంతో, టెక్స్ట్ బుక్ తో పాటు 5 అవుతే బాగుండేది, కానీ మొత్తం టెక్స్ట్ బుక్ పక్కా పెట్టినా 6-7 అయితే బుక్కే ముట్టుకోవాలి, 1 to 5th class వరకు టెక్స్ట్ బుక్. అక్కడ ఇబ్బంది పడి ఇప్పుడు ఒక మోక్షం అంటే బుద్ధుని మోక్షం కలిగినట్టు నీకు కూడా దాన్ని రెక్టిఫై చేసుకుని టెక్స్ట్ బుక్ చదివితే పక్కా నాకు ఉద్యోగం వస్తాను. ఆ టెక్స్ట్ బుక్ ను కూడా అర్థం చేసుకోవాలి. నేను చాలా సార్లు నిన్ను చూసిన, నీ కామెంట్ కూడా మన యాప్ లో చూసిన, ప్రతి ఎగ్జామ్ ఎగ్జామ్ అప్లోడ్ చేయకపోతే నువ్వు మెసేజ్ పెట్టేవాళ్ళు, సార్ ఈరోజు ఎగ్జామ్ అప్లోడ్ చేయలేదు ఏంటి, ఈ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఆన్సర్ తేడా అనిపిస్తుంది, ఇంగ్లీష్ లో ఇది మాకు తేడా ఉంది, నీ కామెంట్ నేను చాలా సార్లు చూసిన, మా పిల్లలు కూడా నాకు చాలా సార్లు చూపెట్టారు, మా వాళ్ళు సార్ ఈ దత్తాత్రేయ అంటే వ్యక్తి, నేను ముందు దత్తాత్రేయ అంటే అమ్మాయి అనుకున్నా, ఈ దత్తాత్రేయ అంటే మాక్సిమం బ్రాహ్మణులు పెట్టుకుంటారు, అద్భుతమైనటువంటి దేవుడు పెట్టుకుంటారు, అమ్మాయి గిట్ట కావచ్చు, ఖచ్చితంగా నువ్వు ఉన్నటువంటి ఎగ్జామ్ లో టాప్ 5 లో ఉండేది, నువ్వు కావచ్చు, ఆమె నాగపుష్ప కావచ్చు, కొంతమంది మన దగ్గర ఉన్నారు ఇక్కడ రాజేశ్వరి కావచ్చు, వీళ్ళు టాప్ 5 లో ఉండే వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ రాసినా కూడా, మిగిలిన వాళ్ళే స్టార్టింగ్ లో ఫస్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు 10 రోజులు అందరు రాసింది దత్తాత్రేయ, వస్తా ఉంటే ఆబ్సెంట్ ఆబ్సెంట్ ఆబ్సెంట్, కొత్తగా ఉన్నటువంటి పేరున ఉండకుండా చివరి వరకు రాసిన వాళ్ళు కొద్ది మంది, మనకు 3000 మంది ఎగ్జామ్ రాస్తే చివరి వరకు రాసిన వాళ్ళు కొంతమంది, ఆ చివరి వరకు ఎగ్జామ్ రాసిన వాళ్ళు పక్క నా ఎగ్జామ్ కోసమైనా బుక్ చదివారు, ఆ బుక్ తో ఈరోజు మంచి ఫలితాలు తీసుకొచ్చారు. ఇదే ఇదే పేరునతో ఎవరు ఏమన్నా చివరి మెట్టి ఎక్కినో
ఇప్పటికీ మీ అమ్మ నాన్న గౌరవాన్ని కాపాడగలిగావు, నీ శ్రమ ఎప్పుడు వృధా పోలేదు. ఇప్పటికి నీకు సమాజంలో ఎన్ని రోజులు నిన్ను అవయంలో చేసిన వాళ్ళు కూడా ఈ రోజు నీ మార్కులు చూసి ఖచ్చితంగా ఈ అబ్బాయి టైం వేస్ట్ చేయలేదు, పుస్తకాల మీదనే ఉన్నాడు, ప్రిపరేషన్ లోనే ఉన్నాడు అనే ఒక ఒపీనియన్, పాజిటివ్ ఒపీనియన్ తీసుకొచ్చావు. మీ అమ్మ నాన్న కళ్ళల్లో కూడా ఆనంద తీసుకొచ్చావు. నీకు 100కు 100% డిఎస్సి వస్తుంది దత్తాత్రి, ఎందుకంటే డిఎస్సి యొక్క మూలాలు నువ్వు పసిగట్టావు, అంటే ప్రశ్నాపత్రం యొక్క సబ్జెక్ట్ నువ్వు పసిగట్టగలిగావు. అది నీ యొక్క అనుభవంతో కావచ్చు, నీకున్నటువంటి చదవడంలో విజ్ఞానం వల్ల కావచ్చు, మా లాంటి టీచర్ల యొక్క గైడెన్స్ వల్ల కావచ్చు. ఎప్పుడు నిరాశ పడకుండా నువ్వు ఇదే ప్రిపరేషన్ కొనసాగించావు. తప్పనిసరిగా భగవంతుడు నీకు 100కు 100% నెక్స్ట్ డిఎస్సిలో మీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి, వీలైతే స్టేట్ ర్యాంక్ రావాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నా. ఇప్పటి నుండి నీకు ఏ యొక్క సందేహం ఉన్నా ఖచ్చితంగా ఈ టీజేఆర్ సార్ మీకు అన్ని విధాల గైడెన్స్ తప్పనిసరిగా ఇస్తాడు. నువ్వు చేయవలసింది ఒక్కటే, ఇప్పుడు వచ్చినటువంటి టెట్ మార్క్స్ అని చెప్పి ఆనందం కన్నా ఇంకా డిఎస్సి టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్, కానీ డిఎస్సికి ఎవీ కాంపిటీషన్, ప్రతి సమయాన్ని సద్వినియోగం చేయి. ఈ 52 రోజులు నీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి. ఈ 52 రోజుల కష్టం నీకు 2 తరాల ఆనందం, 2 కుటుంబాల సంతోషం. ఉద్యోగం అంటే నీ ఒక్కరికే కాదు, అత్తగారు అమ్మగారు కుటుంబాలు, 2 కుటుంబాలు ఆనందంగా ఉంటాయి, 2-3 తరాలు సంతోషంగా ఉంటాయి. ఖచ్చితంగా నువ్వు టీచర్ కావాలి, ఇంకా అనేక మంది పేద పిల్లల్ని భావి భారత పౌరులుగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరి నీ యొక్క ఈ ప్రిపరేషన్ లో కూడా నేను అడగానే నా యొక్క ఇంటర్వ్యూకి వచ్చి సమయం ఇచ్చేందుకు నీకు ప్రత్యేక ధన్యవాదాలు దత్తాత్రి. చివరిగా మా పిల్లల కోసం ఒక మాట సార్, ఇక్కడ నుంచి కంపల్సరీ ఎవరైతే టెక్స్ట్ బుక్స్ చదవకుండా వేరే కోచింగ్ నోట్స్ చదివారో వాళ్ళు ఖచ్చితంగా అకాడమిక్ బుక్స్ ఫాలో కావాలని అనుకుంటున్నాను సార్. ఇదే సార్ మెయిన్, టెట్ డిఎస్సి అనగానే ఫస్ట్ గుర్తుకు రావాల్సింది అకాడమిక్ బుక్స్ సార్, అది చదివితే సరిపోతుంది సార్. సబ్జెక్టు పైన అవగాహన పెంచుకోవాలి సార్, అంతే. మెటీరియల్ పైన చదివినా పర్వాలేదు, కానీ టెక్స్ట్ బుక్స్ మాత్రం వదిలిపెట్టు. ఇవి చదివిన తర్వాతనే రిఫరెన్స్ గా వాడండి, కానీ టెక్స్ట్ బుక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దత్తాత్రేయ రిఫరెన్స్ గా వాడుకోవాలి సార్, కంపల్సరీ. కాకపోతే టెక్స్ట్ బుక్స్ మాత్రం కంపల్సరీ చదివి రిఫరెన్స్ గా సరిపోతుంది. ఎవరు ఏం చెప్పినా కూడా ప్రతి ప్రశ్న అకాడమిక్ బుక్ నుంచే వచ్చింది, దాని లింక్ లేకుంటే ఎక్కడ రాలేదు, ఇన్క్లూడింగ్ మన సైకాలజీ కూడా అకాడమిక్ బుక్స్, మెథడాలజీ కూడా అకాడమిక్ బుక్స్ వచ్చినాయి. కాబట్టి మరి యొక్క దత్తాత్రి యొక్క సలహాలు సూచనల ప్రకారం మీరు కూడా ప్రిపరేషన్ కొనసాగించి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరో లైవ్ సెషన్ లో మరో విజేతతో